హలో హాయ్, వెల్కమ్ టు కుకింగ్ విత్ మృదుల డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ కామ్. మీ సలహాలు సూచనలు పంపాల్సిన నా ఈమెయిల్ అడ్రస్ reddy.mridula@gmail.com. మీ కామెంట్స్ని నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులలో కూడా పోస్ట్ చేయొచ్చు. ఈరోజు మనము ఆలూ వెల్లుల్లి ఫ్రై రెసిపీ చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు, ఒక మీడియం సైజ్గా 1/2 ఇంచ్ పొటాటో ముక్కలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ కారము, 4 చిదిబిన వెల్లుల్లి రెప్పలు, తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 2 ఎండుమిర్చి. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేయాలి. అది వేడయ్యాక మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేసి 1 నిమిషం వేయించాలి. ఇప్పుడు పొటాటో ముక్కల్ని కూడా వేసి బాగా కలిపి కొద్దిగా ఉప్పు పసుపు వేసి మళ్ళీ కలిపి ఇంకో 5 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసి బాగా కలిపి ఇంకో 3 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలిపి పొటాటో ముక్కలు దోరగా వేగే వరకు ఉంచాలి. చివరగా కారం వేసి బాగా కలిపి 2 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీ ఆలూ వెల్లుల్లి ఫ్రై రెడీ. ఇది వైట్ రైస్లోకి, చపాతీల్లోకి చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.